भारत माता मुद्दुबिड्डलारा कांग्रेस पार्टी कुटुंब सभ्युलारा अंदर की वंदनम अभिवंदनम ई नेल 15वा तेदीन भारत चीना सरहद्दुलो तूर्पु लद्दाख प्रांतंलो भारत माता कोसम भारत देश प्रादेशिक समग्रता परिरक्षण कोसम भारत देश सार्वभौमत्व परिरक्षण कोसम तेलुगु योधुडैन संतोष बाबू तो सहा 20 मंदी भारत वीर जवानुलु भारत माता मुद्दुबिड्डलु असुबुलु बासिन संगति मनंदरिकी तेलुसु वारी संस्मरणार्थं वारी स्मृत्यर्थं ఈ రోజు అంటే 26వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక గంట పాటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటక్ నుండి కటక్ వరకు కాంగ్రెస్ శ్రేణులు మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా గాని మహాత్మా గాంధీ చిత్రపటం సాక్షిగా గాని షహీదో కో సలాం దివస్ అమరవీరుల సంస్మరణ దినం అన్న పేరుతో మౌన దీక్ష చేపట్టాలని భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపును పురస్కరించుకొని ఈరోజు ఈ మౌన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాం. భారత మాత ముద్దుబిడ్డలారా, భారతదేశ స్వాతంత్రం కోసం అనేక మంది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అనేక త్యాగాలు చేశారు. లాలా లజపతిరాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, జాతిపిత మహాత్ముడు శాంతిదూత జవహర్ లాల్ నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ, రైతు బిడ్డ నీలం సంజీవరెడ్డి, ఇలాంటి ఎందరో మహనీయులు అనేక త్యాగాలు చేశారు. కొందరు జైలు పాలయ్యారు, కొందరు తమ ఆస్తుపాస్తులు ధారపోశారు, కొందరు పోలీసు తూటాలకు గురయ్యారు, కొందరైతే ఉరికంబాలు కూడా ఎక్కారు. వారి త్యాగాల ఫలితంగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం చెందించింది. స్వాతంత్ర్య అనంతరం ఈ దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించిన దానికోసం, ఈ దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేటందుకోసం, ఈ దేశ సరిహద్దులను కాపాడుకునేటందుకోసం భారతదేశం 5 సార్లు పొరుగు దేశాలతో యుద్ధం చేయవలసి వచ్చింది. 4 సార్లు పాకిస్తాన్తో, 1 సారి చైనాతో. 1948లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పాకిస్తాన్తో, 1962లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో చైనాతో, 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో, 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో, 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో 5 సార్లు మనం యుద్ధాలు చేశాం. దేనికోసం చేశాం? ఈ దేశం కోసం, భారత మాత కోసం, భారతదేశ ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ కోసం, భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే దానికోసం 5 సార్లు యుద్ధాలు చేశాం. 5 సార్లు యుద్ధాలు చేస్తే అందులో 4 సార్లు కాంగ్రెస్ పాలనలోనే యుద్ధాలు జరిగాయి. కాబట్టి అందరికంటే దేశ సార్వభౌమత్వం యొక్క విలువ కాంగ్రెస్ పార్టీ నాయకులకే తెలుసు. జై జవాన్ జై కిసాన్ అన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ఆత్మ. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు రఘుకుల తిలకుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో. మాతృభూమి మాతృమూర్తి ఆ స్వర్గసీమ కంటే మిన్న. ఈ యొక్క సూక్తి కాంగ్రెస్ పార్టీని నిరంతరము ఒక దిక్సూచిగా పనిచేస్తూ ఉంటుంది. ఆ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతూ ఉంటుంది. అందుకోసమే దేశం కోసం, దేశ మాత కోసం 3 కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ,
రాజీవ్ గాంధీ ఆత్మ బలిదానం చేశారు. కాబట్టి భారతమాత ముద్దు బిడ్డలారా, దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడం ప్రతి భారతీయుని ప్రథమ కర్తవ్యం, ఇది బాధ్యత. ఈ పవిత్ర కార్యక్రమంలో, ఈ పవిత్ర యజ్ఞంలో, ఈ పవిత్ర యుద్ధంలో భారత జాతీయ కాంగ్రెస్ అటు భారత సైన్యానికి భారత ప్రభుత్వానికి అండదండగా ఉంటుందని, తోడునీడగా ఉంటుందని, అవసరమైతే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక వీర సైనికుడిగా, ఒక వీర జవానుగా తయారై యుద్ధ భూమిలోకి వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడని సగర్వంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఇటీవల భారత చైనా సరిహద్దులో అమరులైన మన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై భారత్, జై జై భారత్.